నందపురి కుటుంబంలో ఎంతో చక్కటి వాతావరణం నెలకొంది. మరి నందపురి హరికృష్ణ గారి పెద్ద కుమార్తె మరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ల అక్క సుహాసిని కొడుకు పెళ్లి, సుహాసిని కొడుకు హర్ష పెళ్లి ఆదివారం ఎంతో ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో సుహాసిని మరి ఎంతో చక్కగా అందరినీ ఇన్వైట్ చేయగా బాలయ్య బాబు అలాగే ఇంకా బాలయ్య మరి భార్య అలాగే కుటుంబ సమేతంగా విచ్చేయడం అక్కడ అందరినీ కూడా ఎంతో సందడిగా మరి చేసింది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా అక్కడికి వెళ్ళి నందమూరి బాలకృష్ణకి మరి షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో జానకిరామ్ అక్కడ ఇంకా చాలామంది యొక్క జ్ఞాపకాలు వాళ్ళు గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే మరి ఈ మధ్య కాలంలో అంతా నందమూరి కుటుంబంలో విషాదాలు వస్తున్నటువంటి నేపథ్యాల్లో మరి నందమూరి మరి కుమారుడిగా ఎంతో గొప్ప పేరున్నటువంటి ఎన్టీఆర్ బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. కానీ అవేవి లేవని ఇప్పుడు తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ పెళ్లికి ఎంతో రాయల్ ఎంట్రీ ఇచ్చారు. తన అన్నయ్య కళ్యాణ్ రామ్తో పాటు వచ్చినటువంటి తారక్ అక్కడ బాలకృష్ణకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో బాలకృష్ణకి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత అలాగే తనకి మరో పెదనాన్న అయినటువంటి మోహన్ కృష్ణ కూడా అక్కడ షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అక్కడ నందమూరి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని చూసి అలా చూస్తూ ఉండిపోయారు. సో మనకి బ్యాక్ సైడ్ నుంచి క్లియర్గా కనిపిస్తోంది బాలయ్య బాబు అలాగే పక్కనే మరి తన పెదనాన్న కూడా ఉండడంతో అందరికీ అలా షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు. తర్వాత మోక్షజ్ఞ ఇతర కుటుంబ సభ్యులతో ఆయన ఎన్టీఆర్ ఎంతో దీర్ఘంగా మాట్లాడుతున్నారు. చాలామంది ప్రముఖులు ఎన్టీఆర్ని కల్పించి మాట్లాడుతున్నా తన వాళ్ళతో మాట్లాడడానికి ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినట్టుగా కనిపిస్తోంది. ఎటకేనకు బాబాయ్ అబ్బాయి చేతులు కలిపారంటూ నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.